దాంతో వచ్చిన ప్రభావంతో అనేక ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల్ని ఒక్క నెలలోనే 26 సార్లు పెంచి లూటీ చేస్తున్న దొంగల ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు కార్పొరేట్ లాభాలు ఫార్మా కంపెనీల లాభాల కోసం తప్ప ప్రజల గురించి ఆలోచించేటువంటి స్థితిలో లేదు. అదేవిధంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా ప్రజలు ఇబ్బంది పడుతూ కరోనాతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో కూడా ఆదుకోవడానికి కానీ సౌకర్యాలు పెంచడానికి ప్రయత్నం చేయకపోగా మరోపక్క భూములు అమ్ముకోవడానికి మరోపక్క కనీస నిరసనలు కూడా అంగీకరించకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. అందుకోసమే ప్రజలు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కేవలం ఓటర్లుగా చూస్తున్నటువంటి ప్రభుత్వాలకి ప్రజల నిరసన ద్వారానే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ప్రజల మీద ఇట్లనే పెద్ద ఎత్తున ధరలు పెంచేసి ప్రజల జేబుల్ని ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీల బలోపేతం చేయడమే ఈ ప్రభుత్వాల లక్ష్యంగా ఉంది. దానికోసం దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ అటు దేశంలోను ఇటు రాష్ట్రంలోనూ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. అటు ఈ నిరసన వ్యక్తం ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.